హే గైస్, వాట్సాప్. నా పేరు డానీ, మీరు చూస్తున్నారు తనకు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని ఎఫ్ఎఫ్ అయితే వీడియో వచ్చేసింది అనమాట. సో ఫాస్ట్గా దాని మీద ఒక మన ఒపీనియన్ అయితే చెప్పేద్దాం అనమాట. వీడియో అయితే చూసేద్దాం ఫస్ట్ స్టార్టింగ్. చిన్న గేమింగ్ సార్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరే మార్చేసాడు, చిన్న గేమింగ్ని చున్నీ గేమింగ్ అని పెట్టేశాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి కోర్టు లాయర్ అని చెప్పేసి తప్పుని ప్రూఫ్ తో బయట పెడితే లాయర్ దొంగ నా కొడుకుని ఎక్స్పోజ్ చేశాడని చెప్పకూడదు, లాయర్ దొంగ నా కొడుకుని రోస్ట్ చేశాడని చెప్పాలి. ఇప్పుడు పోలీస్ దొంగని పట్టుకుని రెండు దెంగి నువ్వు తప్పు చేసావు, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకని వార్నింగ్ ఇస్తే పోలీసు దొంగకి మంచి చెప్పాడు, తప్పుని తప్పని చెప్పాడని చెప్పకూడదు, పోలీసు దొంగని రోస్ట్ చేస్తున్నాడని చెప్పాలి ఇప్పుడు. సో గైస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. సో పోలీసు అండ్ లాయర్ ఈ రెండు కూడా హ్యాండిల్ చేసేది లా అండ్ ఆర్డర్ని, ఓకే. సో ఇక్కడ యూట్యూబ్ అనేది ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కమ్ ఎడ్యుకేషన్ కూడా, ఎందుకంటే మరి ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి కాబట్టి సో వీ కెనాట్ జడ్జ్ అనమాట. సో ఇక్కడ జడ్జ్మెంట్ ఎవరు సబ్స్క్రైబర్స్ మాత్రమే. సో వాట్ అంటే రోస్టర్స్ ఒక పరంగా లాయర్ అనుకోవచ్చు అండ్ పనిష్ చేసేది కూడా రోస్టర్స్ అనుకోవచ్చు. అండ్ మనం ట్రోలింగ్ కేటగిరీ అనమాట, మనం రోస్టర్ సంబంధించిన కాదు. రోస్టర్స్ ఎవిడెన్స్ సంపాదించాలి, అవి సంపాదించి సంపాదించాలి, ట్రోల సంబంధమే లేదు, ట్రోల్ చేసి పడదమ్మడమే. సో అదనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో నా ఓకే అర్థమైందిరా. సో ఇంకొకటి వచ్చేటప్పటికి స్టోరీ విషయానికి వచ్చి ఇక్కడ నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వచ్చిందండి ఆ డక్క సమ్వాట్ వల్గర్ కామెంట్ వల్గర్గా పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ నాకు ఏంటంటే వచ్చిందండి అనేది స్త్రీలింగంలోకి వస్తుంది అనమాట. సో నాకు ఎక్కడ కూడా ఇక్కడ నాని ఎఫ్ఎఫ్ని మెన్షన్ చేస్తూ ఇక్కడ పెట్టలేదు తన పోస్టు స్టోరీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలోను. సో మరి ఎందుకు అతన్ని ఉద్దేశించి పెట్టాడని, మేబీ ఒకవేళ ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకుంటే ఆ ట్యాగ్ చేసినటువంటి మెన్షన్స్ వచ్చేస్తుంది, అంటే ఫలానా క్రియేటర్ మనం మెన్షన్ చేశాడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అని చెప్పేసి చాట్ సెక్షన్లోకి వచ్చేస్తుంది. అదైనా పెట్టుంటే కొంచెం క్లారిటీగా ఉంది, తన్ని స్పెసిఫిక్గా అన్నట్టుగా ఒకటి వస్తుంది అనమాట. బట్ ఈ స్టోరీ తన అన్నట్టుగా అనేది ప్రొజెక్ట్ చేసుకున్నాడు. బట్ ఇక్కడైతే ఎక్కడ కూడా నాని ఎఫ్ఎఫ్ లేదు, అట్ ద సేమ్ టైం వచ్చిందండి అంటే అర్థం ఏంటంటే స్త్రీలింగం అనమాట. ఒక అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని అన్నట్టున్నాడు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే నేను ఈ పోస్ట్ చూడలేదు, నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో చూడలేదు, మరి ఇప్పుడు ఎప్పుడు పెట్టాడు నాకు తెలియదు. అండ్ ఆ డక్క అంటాం అనేది నా విషయంలో ఇక్కడ కొంత అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను. అండ్ ఒకటి ఎవరి విషయంలో కూడా ఓన్లీ మదర్కి మాత్రమే అంటే రెస్పెక్ట్ అనేది కాదు, ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కనే కాదు, చెల్లెని కాదు, అన్నయ్య కాదు, మొత్తం అందరూ కూడా వదిన ప్రతి అందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ప్రజెంట్. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే ఈ విషయంలో అంటాను, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే మావి కావచ్చు ఎవరైనా సరే. సో ఈ విషయం అయితే నాకు కొంచెం అన్కంఫర్ట్ అనిపించింది అనమాట, ఆడ అక్క అని మొదలు పెట్టడం. ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ అంటే అంత అన్కంఫర్ట్గా ఉందన్నమాట చదవడం కొంచెం. ఓకే సో గైస్ ఇక్కడ 301 డైరీస్ యొక్క నేను ఎంత స్పెసిఫిక్గా ఇప్పుడు చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ విషయాన్ని అయితే నాని ఎఫ్ఎఫ్ని అయితే కంప్లీట్లీ ఎప్రిషియేట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇంత స్పెసిఫిక్గా చూస్తానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతను చెప్పేదాకా నాకు తెలియదు యాక్చువల్లీ 301 డైరీస్ ఇక్కడ నుంచి డిస్క్లైమర్ థెఫ్ట్ చేశాడని చెప్పేసి. ఇట్స్ ఓకే అండ్ ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్, ఎవరైనా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీయచ్చు. మేబీ 301 డైరీస్ బాగా రాసినట్టున్నాడు, మేబీ అందుకని తీసుకున్నట్టున్నాడు చిన్న, తీసుకునే ఉంటాడులే. ఓకే పర్మిషన్ నేను తీసుకుని ఉన్నాను అది. దట్స్ వాట్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అదే ప్లేస్ లో ధను డైనో కాకుండా ధను డీనో అనే ఒక అమ్మాయి ఉంది అనుకుందాం. మరి ఇంత వల్గర్ గా కాకుండా అమ్మాయి పర్మిషన్ లేకుండా ఎవడన్నా అమ్మాయి ఫేస్ రివీల్ చేశాడే అనుకుందాం, అమ్మాయి ఫేస్ ఎవడన్నా వ్యూస్ కోసం రివీల్ చేస్తే ఒట్టేసి చెప్తున్నా కదా, ఈ చున్ని గారి దగ్గరుండి మరి కమ్యూనిటీ మొత్తం పెంట పెంట చేయించేవాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది అమ్మాయి అమ్మాయి కంటే మంచిగా మేకప్ వేసుకోవాలని ఉంటది, యూట్యూబ్ లో మంచిగా తయారై కనిపించాలని ఉంటది అని చెప్పేవాడు. కానీ ఇక్కడ ఫేస్ రివీల్ చేయబడింది ఒక అబ్బాయిది, అబ్బాయి అంటే ఎవరు ఎర్రిపుకు, అబ్బాయి కూడా మరి యూట్యూబ్ లో మంచిగా కనిపించాలి గంట అబ్బాయి అండి గంట సరే. ఓకే సో ఇక్కడ ఇంటెన్షన్ అయితే నేనే చెప్పేస్తాను, ఎందుకంటే ఎస్ నేను ఫేస్ రివీల్ నేను ఇప్పటికీ అతను నాకు చాలా పర్సనల్గా కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు, అదైతే నేను అక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఫేస్ రివీల్ అనేది కంప్లీట్లీ ఇట్స్ అ ప్రైవేట్ థింగ్. మేబీ ఇంకొంచెం టైం తీసుకుని ఉండి ధనుడైన నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత, మేబీ ఒక రెస్పాన్స్ వచ్చిన తర్వాత అతను రివీల్ చేస్తుంటే బాగున్నామో, అతను రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా మేబీ గబుక్కని రిలీజ్ చేశాడేమో అని నా ఒపీనియన్, ఇది నా ఒపీనియన్, ఐ డోంట్ నో మరి చిన్న గేమింగ్ ఎలా ఫీల్ అవుతుందో తెలియదు. బట్ నా ఒపీనియన్ అయితే ఒక్క
అతను చిన్న అదేంటిది ధను డైనో వరకు రీచ్ అయిన తర్వాత అతను ఒపీనియన్ తీసుకుని అంటే అతను రెస్పాండ్ అవ్వలేదని రిలీజ్ చేశాడు. 10 డేస్ వెయిట్ చేశాను, నాకైతే 10 డేస్ వెయిట్ చేశాను, మెయిల్ పంపించాను, ఈ పంపించాను, వీడియో పంపించాను అని చెప్పేసి అన్నారు. బట్ కానీ రెస్పాండ్ అవ్వలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి అన్నాడు. అందుకని రెస్పాండ్ అవ్వాలందుకు పెట్టేశాడని చెప్పారు. సో అయితే నేనేమంటే 10 డేస్ కాదు అని అట్లీస్ట్ అతను రెస్పాండ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందని నా ఉద్దేశం. ఎందుకంటే అంతవరకు రీచ్ అయి ఉండదేమో అనుకుంటున్నాను నాకు తెలిసి, బికాస్ ఆఫ్ బిజీ. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ చాలా బిజీగా ఉన్నారు, కానీ మిలియన్లో ఉన్న ఛానల్లో ఇంకెంత బిజీగా ఉంటారు నా ఉద్దేశం. సో అంతవరకు రీచ్ అయ్యి ఉండదు ఆ 10 డేస్లో కూడా, ఆ ట్రావెల్లో కూడా. సో మేబీ అని నా ఉద్దేశం, ఐ డోంట్ నో. మరి ఓకే, ఫేస్ రివ్యూ అయిపోయింది కదా, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చాయి. కానీ వీడియోలో గెలకకుండా గిచ్చేసి వెళ్ళిపోయింది. ఆ వీడియోకి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. నీ కళ్ళతో చూడు చిన్న, డర్టీ మైండ్ తో వీడియో ఓపెన్ చేసి ఎంత మంది మోసపోయి ఉంటారో అని. సో నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి క్లియర్ గా గెలికి వీడియో చేయి, మోసపోయిన వాళ్ళందరినీ సాటిస్ఫై చేయి. అసలు ఆ వీడియోలో నువ్వు చేసిందే పెద్ద లంగా పని. మళ్ళీ చిన్న గేమింగ్ ఎప్పుడు తప్పు చెప్పిందే లేదండి, చొప్పించుకొని దెంగుతా. సర్లే, ఓకే ఓకే. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం ఎబ్బేటిగా ఉంది, కొంచెం వల్గారిటీ గాను, బట్ ఇట్స్ ఓకే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి యా అందరినీ సాటిస్ఫాక్షన్ అంటే చిన్న కూడా ఏం చిన్న కదా, అసలు గవర్నమెంట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చిన్న కేవలం ఫ్రీ ఫైర్ కమ్యూనిటీకి కోవలో చెందినవాడు కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే హ్యాండిల్ అంటే అతను ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ మాత్రమే చూస్తున్నాడు కాబట్టి మేబీ అతను దాన్ని మాత్రమే చెక్ చేస్తున్నాడు. అండ్ ఇందాక ఆ వేలు పెట్టి కెళ్ళకడం అని ఉన్నది సార్, అతను యాక్చువల్లీ నాకు తెలుసు, తన పేరు మ్యాగీ. ఓకే, సో ఆ థంబ్నెయిల్ కూడా తెలుసు నాకు, అండ్ అది ఏ యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ చేసిందో కూడా తెలుసు. నాని ఎఫ్ఎఫ్ బాగా ఎంక్వైరీ చేస్తున్నాడు, ఆ ఛానల్ కూడా చూస్తానమాట. ఓకే, సో అమ్మాయి పేరు మ్యాగీ అనమాట. సో తను ప్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో తెలుసు నాకు, హైదరాబాద్లో ఉంటుంది. సో ఫస్ట్ తన అమ్మాయి ఏంటది కామెడీ టాక్ షోస్లో చేసింది, తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో చేసింది, చాలా కాలం చేసింది. అండ్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వర్క్ చేసింది, తర్వాత ఇంకా సెపరేట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఇంకెలా చేసింది అనమాట. ఎనీహౌ ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ స్ట్రైక్ చేయొచ్చు, అలాగే నేను స్ట్రైక్స్ వద్దాను, లీగల్ గా పోతాను. ఎంత అర్థం అన్న, తెలుగు కమ్యూనిటీలో ఉండి స్ట్రైక్ చేయొచ్చు అంటున్నావు, తెలుసా నీకు? తెలుగు కమ్యూనిటీలో ఉండి స్ట్రైక్ చేయొచ్చా లేదో అది తెలుసా నీకు? ఒక కామన్ సెన్స్ ఉందా నీకు? అది తెలుగు కమ్యూనిటీలో ఉండి స్ట్రైక్ చేయొచ్చో లేదో తెలుసా నీకు? ఒకటి అడుగుతున్నా చెప్పు. తెలుగు కమ్యూనిటీలో ఉండి స్ట్రైక్ ఎలా అయ్యగలవు, అసలు కామన్ సెన్స్ ఉందా నీకు అని ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ని అడుగుతున్నాడు. కానీ మొన్న మన మున్నాబాయ్ గేమింగ్ చిన్న క్రియేటర్స్ మీద స్ట్రైక్ వేశాడు, ఎందుకంటే క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ మీద అతని ఫొటోస్ యూజ్ చేసినందుకు. ఇప్పుడు మున్నాబాయ్ కూడా ఉంది మన తెలుగు కమ్యూనిటీలోనే కదా, మున్నాబాయ్ స్ట్రైక్ వేయడం కూడా తప్పు కదా. కానీ ఈ చున్ని గాడు మున్నాబాయ్ గేమింగ్ కి సపోర్ట్ చేస్తూ మున్నాబాయ్ అయితే కరెక్ట్ అని చెప్పాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ చున్ని గాడు పత్తిత్తి మాటలే చెప్తాడు, కానీ ఆ మాట మీద లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోడు. సో ఇది వ్యాలిడ్ పాయింట్, అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే యా ధనుష్ ఎఫ్ఎఫ్ ఇష్టం అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పుకోవచ్చేమో, మేబీ ధనుష్ ఎఫ్ఎఫ్కి మున్నాబాయికి వేరే వేరే లాస్ వర్తించవు, టు బి హానెస్ట్ చెప్పాలంటే. అందుకని గబుక్కని ప్రామిస్ చేసేయకూడదు. కమ్యూనిటీ అంతా ఒక 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 డెసిషన్ తీసుకుని స్ట్రైక్లు వేసుకోకూడదు, ఒక స్ట్రైక్ మీద, ఒక ఛానల్ మీద, ఇంకొక ఛానల్ మీద అని అనుకుంటే దట్ వాజ్ ఓకే. బట్ అక్కడ అనుకోలేదు కాబట్టి అలా జరుగుతుంది మేబీ. ఓకే, ఆ మాటకు వస్తే ఓకే వద్దులే, మళ్ళీ చెప్పాను మళ్ళీ ఇష్యూ అవుతుంది. ఆ మాటకు వస్తే మొదలెట్టేసాను, మళ్ళీ మళ్ళీ అడిగితే తర్వాత ఏంటనేది. సో ఇది ఓకే. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు సార్, చెప్తున్నా రోస్టింగ్ అంటే తప్పును తప్పని చెప్పడం కాదు, తప్పును తప్పని చెప్తూ ఒక ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయాలి. వీడియోలో ఒక లాజిక్ తో కూడిన హ్యూమర్ ఉండాలి. అసలు ఒక జోకే లేకుండా ఏదో బోకులో వీడియో చేస్తే అది రోస్టింగ్ అయిపోదు. ఇంకా వీడి మీద వీడియోస్ చేయడానికి చాలా పాయింట్సే ఉన్నాయి, కానీ నెక్స్ట్ వీడియో రియాక్షన్ బట్టి వీడియో చేద్దాం. అంటే ఈ వీడియో చూసి సైలెంట్ గా వాడు అగ్రీ చేసాడనుకో, మనం కూడా లైట్ తీసుకుని మన కాంటెంట్ మనం చేసుకుందాం. కానీ అలా కాకుండా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మళ్ళీ ఎక్కువ చేస్తే మాత్రం పార్ట్ 2 వీడియో ఖచ్చితంగా చేద్దాం. అండ్ ఇంకొక విషయం, నవంబర్ 15th వచ్చేసి నా బర్త్డే, ఆ రోజు మాత్రం ఓకే. సో నవంబర్ 15th ఏంటంటే చిన్న నాని ఎఫ్ఎఫ్ బర్త్డే కాబట్టి విష్ యూ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. ఓకే, అండ్ సెకండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇక్కడ ఈ లాస్ట్ టెక్స్ట్ కంటెస్ట్ ఈ యొక్క వీడియో కంటెస్ట్ చూసుకుంటే సో ఇక్కడ నేను వీడియో పెట్టాను. అంటే
కుదురుగా ఉంటే ఓకే, కుదరకుండా కుదురుగా లేకుండా ఇన్స్టాలో స్టోరీలు అయ్యి ఇవి అంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తుంది అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకైతే. ఐ ఫీల్ దట్. సో మరి మీకు ఎలా అనిపించిందో వీడియోలో చూసినప్పుడు నాకు తెలియదు, బట్ నాకైతే అనిపించింది అలాగా. సో దట్స్ ఎట్ గైస్, ఈ వీడియోకి అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే గైస్.